కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మంత్రి బదులు. నేడు వరంగల్ హనుమకొండ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పార్టీ బి ఫామ్ పై గెలిచిన వారికే చోటు. పిసిసి చీఫ్ నియామకం విస్తరణ ఒకేసారి. 3-4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. అసెంబ్లీ తర్వాతే రైతు భరోసా, పింఛన్ల పెంపు, మళ్లీ సీఎం అవుతారని కేసీఆర్ కలలు. అందుకే విద్యుత్ కమిషన్ పై విమర్శలు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. పాత బస్తీ విద్యుత్ బిల్లుల వసూలు అదానికి. పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతను అదాని కంపెనీకి అప్పగించాం. అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం. కేంద్రం ఆస్తులను కారు చౌకగా అదానికి అప్పగించాలని రాహుల్ తప్పడుతున్నారు. అంతే తప్ప అదానితో వ్యాపారం చేయొద్దని ఎప్పుడు అనలేదు. అదాని దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు, అందుకే ఆహ్వానించా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంబంధించిన న్యూస్ చూసినట్లయితే ఈరోజు అదానిని విమర్శిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈరోజు అదానితోటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఏదైతుందో పలు విమర్శలకు ఈరోజు దారితీస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, పాత బస్తీ విద్యుత్ బిల్ల వసూలు అదానికి అంటూ మనం చూస్తా ఉన్నాం కదా. ఇది చాలా పెద్ద అంశంగా మనమైతే చెప్పవచ్చు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఈరోజు ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడం మనం చూస్తా ఉన్నాం కదా. ఆ విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి అంశం ఎప్పటి నుంచో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేరుకపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో దానివల్ల ఆ రాష్ట్ర విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు చాలా పెద్ద ఎత్తున గండి పడుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఎస్పీడిసిఎల్ ఏదైతే సదరన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితుందో, ఎస్పీడిసిఎల్ కు చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ దాదాపు 7 నియోజకవర్గాల్లో కొన్ని లక్షలాది మంది ఏదైతే కుటుంబాలు ఉన్నాయో, లక్షలాది మంది ఇల్లు వెళ్తున్నారో, ఎవరు కూడా విద్యుత్ బిల్లులు కట్టకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఎగ్గొడతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తాం. దానికి తోడుగా ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా ఓఎస్సీ బ్రదర్స్ కావచ్చు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏవైతే పేద ముస్లింస్ కావచ్చు, లేకపోతే మిగతా మధ్యతర ముస్లింస్ కావచ్చు, వాళ్ళందరికీ మేము ఏదో చేస్తా ఉన్నామని చెప్పేసి, మీకు అన్ని కూడా ఫ్రీబీస్ ఇస్తామన్నాం అని చెప్పేసి కూడా ఇలా చెప్పడము, వారికి తద్వారా ఓట్ల ద్వారా దండుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితులను సహేతుకం కాదు. ఖచ్చితంగా వాళ్ళు విద్యుత్ బిల్లు కట్టాల్సిందే. వారికి నిజంగా ఓవైసీలకు పేద ముస్లింల పైన కానీ మధ్యతరగతి ముస్లింల పైన కానీ ప్రేమ ఉంటే వాళ్లకు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడే విధంగా వాళ్లను ఈరోజు అభివృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఓవైసీ బ్రదర్స్ పై ఉంది. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి, అంటే సలాహుద్దీన్ ఓవైసీ నుంచి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్స్ వరకు కూడా, అంటే దాదాపు 50-60 సంవత్సరాల నుంచి వాళ్లే పాత బస్తీలో, హైదరాబాద్ ఏదైతే పాత హైదరాబాద్ ఉందో దాన్ని పాలిస్తూ వస్తా ఉన్నారు. వారితో పాటు వారి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాలిస్తూ వస్తున్నటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ 50-60 సంవత్సరాల్లో పాత బస్తీ అభివృద్ధి రోజు రోజుకు కుంటు పడతా ఉంది వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆ పాత బస్తీలో ఉన్నటువంటి పేద ముస్లింలకు ఈరోజు వారికి ఉపాధి కల్పిద్దాం, వారికి జాబులు ఇప్పిద్దాం అనేటువంటి సోయి లేనటువంటి చాతగాని దద్దమ్మలు ఓఎస్సీ బ్రదర్స్ గా మనం చెప్పవచ్చు. ఈరోజు ఖచ్చితంగా పాత బస్తీలో ఉన్నటువంటి ఏవైతే లక్షలాది కుటుంబాలు ఎగ్గొడుతున్నటువంటి విద్యుత్ బిల్లు ఖచ్చితంగా రికవర్ చేయాల్సిందే. వారి బిల్లు కట్టే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం నిజంగా అభినందనీయమే. అది మరి అదానికి ఇచ్చారంటే మరి అది ఎంత పెద్ద ప్రాజెక్టులో మనమైతే అర్థం చేసుకోవాలి. చాలా మరి ఇక్కడ అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరా. అంటే రేవంత్ రెడ్డి గారు మరియు పాత బస్తీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా ఈరోజు మార్చాలనేట్టు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఓవైసీ బ్రదర్స్ ఎంతవరకు సహకరిస్తారు, నిజంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు సహకరిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో అదానిని ఎలక్షన్స్ అప్పుడు అదానిని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు, ఇప్పుడేమో అదానికి బిజినెస్ ఇవ్వడం వెనకాల ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి అనేది కూడా ఈరోజు పలు అనుమానాలకు దారి తీస్తా ఉన్నది. దాని గురించి కూడా మనందరం కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికి అయితే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇది చాలా అప్రిషియేట్ చేసినటువంటి అంశం అని కూడా మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఎందుకంటే చాలా 100 కోట్ల రూపాయల బిల్లులు వసూలయ్యేటువంటి అవకాశం కేవలం పాత బస్తీ నుంచి ఉందనేది మనమైతే చెప్పవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మంత్రి బదులు. నేడు వరంగల్ హనుమకొండ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పార్టీ బి ఫామ్ పై గెలిచిన వారికే చోటు. పిసిసి చీఫ్ నియామకం విస్తరణ ఒకేసారి. 3-4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. అసెంబ్లీ తర్వాతే రైతు భరోసా, పింఛన్ల పెంపు, మళ్లీ సీఎం అవుతారని కేసీఆర్ కలలు. అందుకే విద్యుత్ కమిషన్ పై విమర్శలు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. పాత బస్తీ విద్యుత్ బిల్లుల వసూలు అదానికి. పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతను అదాని కంపెనీకి అప్పగించాం. అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం. కేంద్రం ఆస్తులను కారు చౌకగా అదానికి అప్పగించాలని రాహుల్ తప్పడుతున్నారు. అంతే తప్ప
అదానితో వ్యాపారం చేయొద్దని ఎప్పుడు అనలేదు. అదాని దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు, అందుకే ఆహ్వానించా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంబంధించినటువంటి న్యూస్ చూసినట్లయితే ఈరోజు అదానిని విమర్శిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈరోజు అదానితోటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఏదైతే ఉందో పలు విమర్శలకు ఈరోజు దారితీస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, పాత బస్తీ విద్యుత్ బిల్ల వసూలు అదానికి అంటూ మనం చూస్తా ఉన్నాం కదా, ఇది చాలా పెద్ద అంశంగా మనమైతే చెప్పవచ్చు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఈరోజు ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడం మనం చూస్తా ఉన్నాం కదా. ఆ విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి అంశం ఎప్పటి నుంచో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేరుకపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో దానివల్ల ఆ రాష్ట్ర విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు చాలా పెద్ద ఎత్తున గండి పడుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఎస్పీడిసిఎల్ ఏదైతే సదరన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతుందో, ఎస్పీడిసిఎల్ కు చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ దాదాపు 7 నియోజకవర్గాల్లో కొన్ని లక్షలాది మంది ఏదైతే కుటుంబాలు ఉన్నాయో, లక్షలాది మంది ఇల్లు వెళ్తున్నారో, ఎవరు కూడా విద్యుత్ బిల్లులు కట్టకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఎగ్గొడుతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తాం. దానికి తోడుగా ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏవైతే పేద ముస్లింస్ కావచ్చు, లేకపోతే మిగతా మదితర ముస్లింస్ కావచ్చు, వాళ్ళందరికీ మేము ఏదో చేస్తా ఉన్నామని చెప్పేసి, మీకు అన్ని కూడా ఫ్రీబీస్ ఇస్తామన్నాం అని చెప్పేసి కూడా ఇలా చెప్పడము, వారికి తద్వారా ఓట్ల ద్వారా దండుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితులను సహేతుకం కాదు. ఖచ్చితంగా వాళ్ళు విద్యుత్ బిల్లు కట్టాల్సిందే. వారికి నిజంగా ఓవైసీలకు పేద ముస్లింల పైన కానీ మధ్యతరగతి ముస్లింల పైన కానీ ప్రేమ ఉంటే, వాళ్లకు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడే విధంగా వాళ్లను ఈరోజు అభివృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఓవైసీ బ్రదర్స్ పై ఉంది. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి, అంటే సలాహుద్దీన్ ఓవైసీ నుంచి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్స్ వరకు కూడా, అంటే దాదాపు 50-60 సంవత్సరాల నుంచి వాళ్లే పాత బస్తీలో, హైదరాబాద్ ఏదైతే పాత హైదరాబాద్ ఉందో దాన్ని పాలిస్తూ వస్తా ఉన్నారు. వారితో పాటు వారి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాలిస్తూ వస్తున్నటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ 50-60 సంవత్సరాల్లో పాత బస్తీ అభివృద్ధి రోజు రోజుకు కుంటు పడతా ఉంది వస్తాం తప్ప, ఎక్కడ కూడా ఆ పాత బస్తీలో ఉన్నటువంటి పేద ముస్లింలకు ఈరోజు వారికి ఉపాధి కల్పిద్దాం, వారికి జాబులు ఇప్పిద్దాం అనేటువంటి సోయి లేనటువంటి చాతగాని దద్దమ్మలు ఓవైసీ బ్రదర్స్ గా మనం చెప్పవచ్చు. ఈరోజు ఖచ్చితంగా పాత బస్తీలో ఉన్నటువంటి ఏవైతే లక్షలాది కుటుంబాలు ఎగ్గొడుతున్నటువంటి విద్యుత్ బిల్లు ఖచ్చితంగా రికవర్ చేయాల్సిందే. వారి బిల్లు కట్టే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం నిజంగా అభినందనీయమే. అది మరి అదానికి ఇచ్చారంటే మరి అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ లో మనం అయితే అర్థం చేసుకోవాలి. చాలా మరి ఇక్కడ అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరారు. అంటే రేవంత్ రెడ్డి గారు మరి పాత బస్తీలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఈరోజు మార్చాలనేట్టు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఓవైసీ బ్రదర్స్ ఎంతవరకు సహకరిస్తారు, నిజంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు సహకరిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.